గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ రోజురోజుకి మానవాళి మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఉష్ణోగ్రతలకు అంటార్కిటికాలో వంచుకొండలు కరిగిపోతున్నాయి. ఉన్న సరస్సులు సైతం కళ్ల ముందే కనుమరుగవుతున్నాయి. తాజాగా మంచుతో కప్పి ఉన్న ఓ పెద్ద సరస్సు కేవలం 3 రోజుల్లో కనిపించకుండా పోవటం వాతావరణ శాస్త్రవేత్తల్ని కలవరానికి గురిచేస్తోంది. ఇది డేంజరస్ ట్రెండ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అని వారు హెచ్చరిస్తున్నారు. తూర్పు అంటార్క్టికాలో అమెరి ఐషెల్ఫ్ అనే సరస్సు 2019లో శాటిలైట్ ఇమేజ్లో కనపడింది. జస్ట్ 3 రోజుల తర్వాత ఈ లేక్ మటుమాయమైంది. ఇందులోని 21 బిలియన్ల నుంచి 26 బిలియన్ల క్యూబిక్ అడుగుల నీరు సముద్రంలోకి ప్రవహించింది. నీటి పైభాగాన ఘనీభవించిన మంచు ఫలకలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో నీరంతా సముద్రం పాలైంది. దీంతో సముద్రపు నీటి మట్టం పెరుగుతోందని వీరు తెలిపారు. రానున్న మరికొన్ని దశాబ్దాల్లో ఈ విధమైన మార్పులు మరిన్ని జరిగి పర్యావరణానికి ముప్పు పెరగవచ్చునని రీసెర్చర్లు భయపడుతున్నారు. తమ ఆందోళనను వారు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ అనే జర్నల్లో వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఓవైపు క్లైమేట్ చేంజ్ గురించి గొంతు చించుకుంటున్నా పటిష్టమైన కార్యాచరణకు పూనుకోవడం లేదని, జరిగే నష్టం జరుగుతూనే ఉందని టిస్మేనియా యూనివర్సిటీ గ్లేజియాలజిస్ట్ రోలాండ్ వార్నర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై ఇప్పటికైనా సమగ్ర అధ్యయనం జరగాలని ఆయన సూచిస్తున్నారు. అంతర్జాతీయ వేడుకల్లో ఈ అంశంపై విస్తృత చర్చలు జరగాలన్నది ఆయన అభిప్రాయం. న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.